ఫాక్స్కాన్ పరిశ్రమతో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు సబిత కృషితోనే నాలాల అభివృద్ధి జరిగిందన్న కేసీఆర్ మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ 25 నుంచి 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారం తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ చుట్టే అభివృద్ధి గత పాలకులు చేసిన తప్పే బీఆర్ఎస్ చేస్తుందన్న పవన్ రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయదు ప్రాజెక్టులో సమస్యలు రావడం సర్వసాధారణమన్న కేటీఆర్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా ఐఆర్ఆర్ కేసులో రేపు హైకోర్టులో వాదనలు వినిపించబోతున్న సిఐడి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా నిధులు విడుదల పేద వర్గాల సంక్షేమమే సర్కార్ లక్ష్యమన్న సీఎం జగన్ మత్స్యకారులకు అత్యాధునిక బోట్లు త్వరలో డీజిల్ సబ్సిడీ బకాయిలు అందిస్తామన్న మంత్రి సీదిరి టన్నెల్లోని కార్మికులతో మాట్లాడిన ఉత్తరాఖండ్ సీఎం ఇవాళ అర్ధరాత్రిలోగా రెస్క్యూ ఆపరేషన్ ముగిసే అవకాశం కాంగ్రెస్ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు డీప్ ఫేక్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం నియంత్రణకు కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసే అవకాశం రాజౌరిలో ఉగ్రవాదుల ఏర్వేత లష్కరే తోయిబా తీవ్రవాది హతం శ్రీనగర్లో విద్యుత్ సంక్షోభం విద్యుత్ కోతలపై టీడీపీ ఆందోళన